విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వీరనారాయణ గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆదేశాల వరకు కార్పొరేట్ స్థాయిలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను రూపొందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు వెంకటారావు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు సుమారు 18 లక్షల గ్రాంట్ వచ్చిందని, త్రాగునీటికి మరుగుదొడ్ల నిర్మాణానికి భవన మరమ్మతులకు కరెంట్ నిర్మాణానికి పాఠశాలలకు కార్పొరేట్ సదుపాయాలు కల్పిస్తామని, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను బోధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ నరసింగరావు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాడుగుల మండలం వీరనారాయణ గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు ఆనంద్. మన ప్రీత ముఖ్యమంత్రి గారు కార్పొరేట్ స్థాయిలో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఉండాలనే లక్ష్యంతో 8 కాంపోనెంట్స్కు మాకు సమకూర్చడం జరిగిందండి. అందులో 4 కాంపోనెంట్స్కి ఇప్పుడు ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. బాత్రూమ్ విత్ రన్నింగ్ వాటర్కి 4 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. రెండోది రిపేర్లు. స్కూల్ రిపేర్లో భాగంగా స్లాబ్ మొత్తం కారిపోతుంటే ఆ స్లాబ్ అంతా కూడా కొత్తగా వేయించడం జరిగిందండి. ఆ గ్రిల్స్ కూడా పెట్టించడం జరిగింది. నెక్స్ట్ గచ్చులు హైట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ తలుపులు దారబందలు కొత్తవి పెట్టడం జరిగిందండి. మూడోది వాకింగ్ టైల్స్ వేయించడం జరిగిందండి. నెక్స్ట్ రన్నింగ్ విత్ ప్యూరిఫైడ్ వాటర్ అండి పిల్లలకి. ఆ పిల్లల ప్యూరిఫైడ్ వాటర్ కూడా వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నామండి. అది కూడా రేపు బిగిస్తారు. ఎలక్ట్రిషియన్ కూడా పూర్తిగా అయిపోయింది మా పాఠశాలలో. మిగతా గవర్నమెంట్ వాళ్ళు మాకు పంపిస్తారు. దీనివల్ల పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందండి. ఆహ్లాదకరంగా చూడచక్కగా చాలా ఆనందకరమైన వాతావరణం ఇంకా నెలకొంటుందని నేను ఆశిస్తున్నామండి. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వీరనారాయణ గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో నేను చైర్మన్గా ఎన్నుకున్నారు కాబట్టి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో మన స్కూల్కి మొత్తం 18 లక్షల అమౌంట్ శాసనం చేశారు. అందులో ఒకటి బాత్రూము ఉన్ని స్కూల్కి రిపేర్లు అయ్యి చేయమని పెట్టి చెప్పారు. దీన్ని బట్టి అన్నీ కూడా దగ్గరండి. నేను మా హెచ్ఎం గారు, మా స్టాఫ్, సిఎంసీ సభ్యులందరూ కూడా దగ్గరుండి పనులన్నీ చేస్తున్నాం. అలాగే సీఎం గారు చెప్పినట్టు 1st తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ అనేది చేస్తామని